బండి సంజయ్ ఒక ఎంపీ అయ్యుండి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నట్లుగా ఆరోపించిన బండి సంజయ్ ధైర్యం ఉంటే రుజువు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఎండీ సంస్థ ఎవరికి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వదని, సబ్ కాంట్రాక్టర్ ఎవరో బహిర్గతం చేయాలన్నారు. బండి నోటికిష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోబోమన్న వినోద్ కుమార్ గడిచిన 5 ఏళ్లలో ఎంపీగా ఏనాడు అభివృద్ధికి 1 రూపాయి తేలేదని విమర్శించారు. 100 రోజుల ఉపాధి హామీ నిధులను నేను తీసుకొస్తే నేను తెచ్చానని పాదయాత్రలో చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ పార్టీ సిద్ధాంతాల పరిధిలో లేని వ్యక్తి బండి సంజయ్ అని, ఓడిపోతాననే అభద్రతా భావంలో ఉండి మాట్లాడుతున్నాడన్నారు. నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నేను మీ ఓటు ద్వారా పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి ఇది సాధించినా అని ఒక్కడి చెప్పమని చెప్పాడు. లేవు. ఎందుకంటే ఆయన కాలమంతా కూడా పార్టీ అధ్యక్షుడిగా కొండోళ్ళు గిల్లి పంచాయతీలు పెట్టుకోవడం తప్పితే ఇంకోటి తెలియదు. వాళ్ళ పార్టీ సిద్ధాంతం ఏందో నాకు చాలా స్పష్టంగా తెలుసు. ఆయన ఆ పార్టీ సిద్ధాంతం లిమిట్స్లో కూడా లేడు. ఈ మధ్య పర్యటిస్తున్నప్పుడు ఆయనకు అర్థమైపోయింది, నేను గెలుస్తలేను అనేది అర్థమైపోయింది. స్పందన కరువు అయిపోయింది. ఇదివరకు రెచ్చగొడితే యువకులు రెచ్చగొట్టబడ్డారు, వాళ్ళు ఎవ్వరు కూడా దగ్గరకు వస్తలేరు. వాళ్ళు లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు వివిధ రూపాల్లో, వాళ్ళు కూడా పట్టించుకోవట్లేరు. ముందోటి మాట్లాడతారు, ఇంకోటి మాట్లాడతారు. ఈ భయాందోళనలోపట మరి ఇప్పుడు ఆయనకు పోటీగా గట్టిగా పోటీ ఇచ్చేది వినోద్ కుమార్ కాబట్టి మరి ఈయన పైన మాట్లాడాలని చెప్పి మాట్లాడతాను. ఓ దగ్గర ఏమన్నాడు, టిప్పర్ లోడ్ దరఖాస్తులు ఇచ్చాడు, తట్టెడు మట్టి తీయలేదు అన్నాడు. తట్టెడు మట్టి తీయడానికి ఎంపీ ఉంటాడా? దానికి కాంట్రాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు. నువ్వు అన్నట్టు నేను టిప్పర్ లోడ్లు ఉత్తరాలు రాసినందుకు నీకు ధన్యవాదాలు చెప్తున్నా. ఇట్లా సాధన గుర్తించడం గన్ని ఉత్తరాలు రాసినా.